కేసులు పెట్టినోడు కాదా? మల్లన్న సాగర్, మా భూములు ఏమో అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి కొట్టినోడు ఈ వెంకటరామరెడ్డి కాదా? ఏ ఊరోడు, ఎక్కడోడు, ఎక్కడికి వచ్చిండు, ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి. ఎందుకు ఇచ్చిండు కేసీఆర్? నమ్మిన బంటు కాసిం రిజ్వీ నిజాంకి ఎట్లయితే గులాంగిరి చేసిండో ఫామ్ హౌజ్ల గులాంగిరి చేస్తాడు, కాసిం రిజ్వాల తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండు. మల్లన్న సాగర్లో 14 గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకటరామరెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ వాడు అభ్యర్థిగా పెట్టిండు. నేను అడుగుతున్నా, పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్కి పువ్వ లేనప్పుడు బుక్కెడు పువ్వ పెట్టినోడు మదన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వెంకటరామరెడ్డికి టికెట్ ఇచ్చిండంటే కేసీఆర్ నీతి ఏందో జాతి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. అందుకే మిత్రులారా, మోడీని చూసినాం ఢిల్లీలో, గల్లీలో కేడీని చూసినాం, వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే. మొన్న డిసెంబర్లో కేడీని బొంద పెట్టిండ్రు, ఇక వంతు మోడీకి వచ్చింది. ఒక్కని కాదు, ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఇంకా 4.5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో ఇంకో 5 ఏళ్ళు, మొత్తం 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చే బాధి, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే బాధ్యత మాది, మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత మాది, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది, 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను కొనే బాధ్యత మాది. ఇన్ని పనులు చేయాలనుకుంటున్న మేము మిమ్మల్ని వజ్రాలు వైదూర్యాలు అడుగుతలేం, మణులు మాణిక్యాలు అడుగుతలేం, మీ విలువైన సారవంతమైన భూములు అడుగుతలేం. ఏమడుగుతున్నా మిత్రులారా మిమ్మల్ని? ఏమడుగుతున్నా మిత్రులారా? ఎంతోమంది ఎన్నోసార్లు ఎవరెవరికో వేసిరు, 20 ఏళ్ళు బీఆర్ఎస్ ఓన్కి బీజేపీ ఓన్కి వేసిరు, ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ, పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి, విశ్వాసం కలిగించండి. ప్రజా సేవలో ఉంటే పేదవాడైన పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నీదమ్ మధుని గెలిపించడానికి మీరు సిద్ధమా? ఇందిరమ్మ రాజ్యాంగ ఓటేయడానికి సిద్ధమా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధమా? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమా?